నమస్కారం ప్రేక్షకులకు స్వాగతం. ఈరోజు మనతో పాటు ఉన్నారు మహామంత్రోపాసకులు, జ్యోతిష్య వాస్తు పండితులు, శ్రీ లలితాంబికా పీఠ అధ్యక్షులు, మాడుగుల శివప్రసాద్ గురుజీ. గురుగారితో మాట్లాడదాం. గురుజీ నమస్కారం. ఆశీర్వచనం. మనకు మే 14 హనుమాన్ జయంతితో పాటు మాతృమూర్తుల దినోత్సవం, మదర్స్ డే సెలబ్రేట్ చేసుకుంటాం. అంటే ఒక మాట, అవన్నీ మన సంప్రదాయంలో ఆచరణలో లేనప్పటికీ మాతృమూర్తుల్ని ఆ రోజు సేవించడము లేకపోతే ప్రేమ చూపించడం అట్లాంటివన్నీ చేస్తూ ఉంటారు. అయితే మీ మాటల్లో మాతృమూర్తుల గురించి తెలుసుకోవాలండి. చాలా గొప్ప విషయం తల్లి. మాతృదినోత్సవం తల్లికి నిజంగా దినోత్సవం అని ఒక రోజు అని కాదు, అవసరం లేదు, నిరంతరము ప్రతిరోజు మన తల్లి అదే చెప్పింది కదా, మాతృదేవోభవ. మాతృదేవోభవ మొట్టమొదట మాతృదేవోభవ, తర్వాత పితృదేవోభవ, ఆచార్య దేవోభవ అని, తర్వాత గురువు, తల్లి తండ్రి, గురువు, దైవము నాలుగవ వాడిగా చెప్పబడింది. ముందు తల్లి గర్భాలయములో నుంచి బయటికి వచ్చినప్పుడే కదా మన గొప్పతనం. అటువంటి జన్మనిచ్చిన తల్లికి ముందు నమస్కారము తెలియజేస్తూ, ఈ భరతమాత బుద్ధు బిడ్డగా భారతదేశంలో పుట్టినందుకు, భరతమాత యొక్క ఎంతోమంది ముద్దు బిడ్డలలో నేను ఒకనే ముద్దు బిడ్డ అని అనడం న్యాయం కాదు. ఎంతోమంది మహాపండితులు, ఎంతోమంది గొప్పవాళ్ళు, ఎన్నో కోటాను కోట్ల మంది ఉన్నటువంటి ముద్దు బిడ్డలలో నేను ఒకటిగా భావిస్తూ ఈ విషయం చెప్తున్నందుకు, నాకు కూడా చెప్పే అవకాశం ఇచ్చినందుకు తల్లి, స్త్రీమూర్తులు మీరందరూ కూడా మాతృమూర్తుల్లాగానే భావించాలి కాబట్టి మనము మాతృదినోత్సవం గురించి మాట్లాడుకుంటాం. నేనేమంటానంటే అమ్మ, తల్లికి మాతృదినోత్సవము నాడు మామూలుగా ఏదో మా అమ్మ అని మనము పక్కన కూర్చోబెట్టుకొని ఒక శాలువా కప్పి ఒక పూలమాల వేసి ఆ రోజు తల్లికి నమస్కారం చేసి మా అమ్మను గౌరవిస్తున్నాను అంటే సరిపోదు. నిజంగా చెప్తున్నాను. తులసీమాతను మనము రోజు నీళ్లు పోసి, తులసీమాతను, తులసి చెట్టును, తులసి కోటను తులసీమాత అని అంటాం మనం. ఆ తులసిమాతను ఎలా అయితే రోజు నీళ్లు పోసి మనము దీపం వెలిగించి తులసిమాత అనుగ్రహము మనము పొందుతున్నామో, ఇంట్లో పెద్దవాళ్ళు తల్లి అనేటువంటి మన వాళ్ళు ఉంటే మన ఇంటికి సంరక్షణ మనకు చాలా శ్రేయోదాయకమైన విషయం. వాళ్లను చూసుకోలేక ముసలి వాళ్ళైనారు కదా, వాళ్లకు తిండి మాకు వ్యవధి లేదు, మాకు సమయం లేదు, మా పిల్లల్నే చూసుకోలేకపోతున్నాము, వృద్ధులను వాళ్ళను మేమేం చూసుకుంటాము అని వృద్ధాశ్రమాల్లో వేస్తున్నటువంటి రోజులు అది చాలా తప్పు. ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటే మనకు చాలా మేలు జరుగుతుంది గాక. ఇంట్లో తులసి కోట చేసేటువంటిది ఎంత మేలో అది పదో వంతే చేస్తుంది. ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటే 90% మేలు చేస్తారు ఎప్పుడు కూడా. అటువంటి పెద్దవాళ్ళు ఏదో మనం ఒకనాడు అనుకోవటము అని కాదు, నేను చెబుతున్నది ఏమి అంటే ప్రతి వాళ్ళము ఒక తల్లికి పుట్టినటువంటి వాళ్ళే. ఎవరి తల్లికి వాళ్ళు, సహజం కదా, అందరి తల్లులు గొప్పవాళ్లే, ఎవరి తల్లి వాళ్లకు గొప్ప. అయితే ఆ తల్లి మనస్సు నొప్పించకుండా బ్రతికి ఉన్నంతకాలము, తల్లి మనస్సు నొప్పించకుండా ఆమెకు ఏది కావాలంటే అది మన ఛాయశక్తులా తల్లి చెప్పినట్టుగా నడుచుకొని, చిన్నప్పుడు ఇలా నడువు నాయనా అని ఏలు పట్టుకొని చేస్తే నడిచినటువంటి మనము ఈ పొద్దు మనము ఎంతో గొప్పవాళ్లము కావచ్చుగాక. ప్రపంచాన్ని సైతము శాసించగలిగినటువంటి స్థాయి మనకు రావచ్చునుగాక. కానీ ఆ తల్లి ముందు మనము ఎంత అణుమాత్రము, అంగుష్టమాత్రము కంటే కూడా తక్కువైనది, ఆవగింజంతనే. మనం ఏనుగంత శరీరాన్ని పెంచి ఎంతో గొప్పవాళ్ళము కావచ్చుగాక, కానీ తల్లి ముందు ఆవగింజంతే ఎప్పుడు కూడా. అందుకనే శ్రీకృష్ణ భగవానుడు తులాభార సమయములో తులసీదళము పెడితే అందరూ ఏమనుకుంటారు అంటే, రుక్మిణీదేవి భక్తికి మెచ్చి ఆయన పైకి లేచినాడు అని అనుకుంటున్నారు. కాదు, తులసీమాతను రుక్మిణీదేవి సైతము తులసీమాతగా భావించిందని కాదు, శ్రీకృష్ణుడు కూడా కన్న తల్లిగా తులసీమాత, మాత అంటే తల్లి అనేటువంటి భావన కలిగింది కాబట్టి శ్రీకృష్ణ భగవానుడు పైకి లేచినాడు. తల్లి ముందు నేనెంత అని
అది ధర్మ సూక్ష్మము అని చెప్పా నేను. అలా మనస్సు తల్లిని తల్లి మనస్సు నొప్పించకుండా తల్లి మనసు ఎంత సంతోషం, తల్లి మనసు మనకిష్టం లేకపోవచ్చు కొన్ని పనులు, కానీ తల్లి మనస్సుకు ఏది ఇష్టమో అది చేసినప్పుడు కదా మన గొప్పతనము. నాకు ఇష్టమైంది తల్లికి చేయడం, నాకు ఇష్టమైన చీర తల్లికి తెచ్చి ఇవ్వటము, నాకు ఇష్టమైంది కూర తల్లికి పెట్టడము కాదు. తల్లికి ఏది ఇష్టమో అది మనము చేసినప్పుడు కదా మన గొప్పతనం. అలాంటి తల్లి ముందు, తండ్రి ముందు, తల్లిదండ్రులు బ్రతికి ఉన్నటువంటి వాళ్ళ ముందు పిల్లలు పోట్లాడుకొని ఇంకొక దానికని ఇంకొక దానికని వాళ్ళ ముందే కుటుంబ ఛీద్రాలై ఇబ్బందులు పడేటువంటి దానికంటే ఆ తల్లి ఉండంగా మనశ్శాంతి ప్రసాదించగలిగినటువంటిది ఏదో మనది ఎంత గొప్పతనము ఉండినా, ఎంత కోపము ఉండినా, మనకెంత ఆవేశాలు ఉండినా అన్నీ పక్కకు పెట్టి తల్లికి ఏది కావాలనో అది చేసినప్పుడు కదా మన కొడుకుగా పుట్టినందుకు మన జీవితానికి సార్థకత. అది చెయ్యలేని బ్రతుకు కొడుక పుట్టి ఏమి లాభము, ఎందుకు ఏమి చేసినట్టు తల్లికి. ఆమెమి నాకు నాయన బంగారు చీరగోని లేకపోతే బంగారు రథములో నన్ను తిప్పు అని ఏ తల్లి కోరదుగాక. ఎంత ఉన్నతమైనటువంటి స్థితివంతుడు కొడుకు అయినా కూడా అడగదు. నా మనస్సు నొప్పించకుండా అందరూ, ఎందుకంటే తల్లి గర్భములో పుట్టినటువంటి ఇద్దరో ముగ్గురో పుడితే అందరినీ సమానముగా ఆమె తినో తినకనో ముగ్గురు పిల్లలకు సమానముగా పెట్టి పెంచుంటుంది. ఆ ముగ్గురు పిల్లలు ఈనాడు పోట్లాడుతూ ముగ్గురు మూడు దారులైనారు లేదా నలుగురు నాలుగు దారులైనారు అంటే ఆ తల్లికి కడుపు బాధ ఎంతుంటుందో తెలుసుకోవాలి. అలాంటివి జరగకుండా చూసుకుంటే సమాజంలో తల్లికి ఇచ్చేటువంటి నిజంగా కూడా గొప్ప వరము అని మాతృదినోత్సవ సందర్భముగా నేను తెలియజేస్తున్నటువంటి ఇది. ఎవరి తల్లులు వాళ్లకు గొప్ప, ఆ తల్లి మనస్సు నొచ్చుకోకుండా చూసుకోవడము చాలా బాధ్యతతో కూడినటువంటిదని నేను భావిస్తున్నా. ఆమె మనసు నొప్పించి మనం ఎంత గొప్పవాళ్ళమై ఏమి లాభం, ఎవడికి లాభం, ఏ రోజు ఏమి జరుగుతుందో భగవన్ నిర్ణయం, మన నిర్ణయము కాదు. ఆ భగవన్ నిర్ణయము జరిగే లోపల మనము తల్లి కోసము మా అమ్మ కోసము నేను ఇది వదులుకుంటున్నాను అనేటువంటిది అనుకున్నవాడు కదా యోగ్యమైనటువంటి కొడుకు. అది లేని కొడుకు కొడుకు ఎలా అవుతాడు, ఆ తల్లి మనసు నొప్పించే కొడుకు ఎలా అవుతాడు. మనము మనసు నొప్పించి ఇంత పాయసము ఇంత స్వీట్లో ఆమెకు ఇంత బంగారు నగలు వేసినా, అమ్మా నీ మీద ఇన్ని బంగారు నగలు వేసినా అంటే బంగారు నగలకు ఎప్పుడు మురిసిపోదు తల్లి, ఆడంబరాలకు ఎప్పుడూ మురిసిపోదు తల్లి. అందరూ సమానముగా తన కడుపున పుట్టినటువంటి పిల్లలందరూ తన కళ్ళ ముందు తన కాళ్ళ దగ్గర కూర్చొని ఆనందంగా ఒక ఫోటో తీసుకుంటే ఆమె తృప్తిపడేటువంటి జీవితం, ఆమె ఆమె మనస్సులో ఉండే ఆనందం ఆ ఫోటోలో తెలుస్తుంది తప్ప ఎన్ని నగలేసినా ఆమె మనసులో ఆనందం అనేది ఉంటుందని నేనైతే అనుకోనమ్మా. అందుకని ఎవరూ వాళ్ళ వాళ్ళ తల్లుల మనస్సు నొప్పించొద్దండి గాక. అలా చెప్పినందుకు మీ మనస్సు నొప్పించుంటే నన్ను ఓ క్షమించురుగాక. అంతకంటే వేరే చెప్పేది ఏమీ లేదు. మాతృదినోత్సవ సందర్భముగా ఆ తల్లి కూడా పిల్లలకి ఇష్టం లేనివి చెయ్యమని అనదు, తన పిల్లలకు ఏది ఇష్టమో చేసి పెడుతుంది. నాకు ఇది కావాలి అంటే అర్ధరాత్రి పూట అయినా ఒకవేళ ఇంట్లో లేకపోతే పరుగున పరిగెత్తి వెళ్ళి కావాల్సినవి తెచ్చి అయ్యో అడిగాడే పిల్లవాడు అని చెప్పి చేసి పెడుతుంది. అటువంటి చిన్నప్పుడు మనల్ని ఎత్తుకొని పెంచి చేసినటువంటి తల్లి కోసము మనము కొన్ని వదిలిపెట్టి తల్లి మనస్సు సంతోషపరిచే విధముగా మనము బ్రతకలేమా అనేటువంటిది ఆలోచన. అందరూ అది ఆలోచన చేసుకొని తల్లి మనసు నొప్పించకుండా చూసుకుంటారని భావిస్తూ, ఒకవేళ మీ మనస్సు నొప్పించుంటే అన్నదా భావించవద్దని తెలియజేస్తూ మాతృదినోత్సవ శుభాకాంక్షలు. ధన్యవాదాలు గురుజీ.